బైబిల్ ని దొంగిలించిన సైన్స్ ప్రపంచం పేరు ప్రఖ్యాతుల కోసం మనిషి దేవుణ్ణి ప్రక్కకు నెట్టి సాతాను యొక్క మనస్సు కలిగి దేవునితో సమానముగా నేను ఉండాలనే మనసు సాతాను కలగైతే ఉందో అదే సాతాను ప్రపంచ ప్రజలందర్నీ కూడా దాని వైపునకు మళ్ళించుకొని దేవునితో సమానంగా కాకుండా దేవుని వాక్యము కంటే గొప్పగా చెప్పేవాడు శాస్త్రవేత్త అనే పరిస్థితికి మరి ప్రపంచాన్ని రప్పించింది. అన్నిటికంటే గొప్పవాడు దేవుడు. దేవుడు గొప్పవాడై ఉండగా దేవుడు రాయించినటువంటి బైబిల్ గొప్పది అని ప్రపంచానికి తెలియకుండా సాతాను ఏం చేశాడంటే లోక జ్ఞానం వెర్రిదని దేవుడంటే లోక జ్ఞానం చాలా గొప్పది, దీన్ని మీరు లక్షలు ఇచ్చి నేర్చుకోవాలి అని అనేక యూనివర్సిటీస్ని పుట్టించి చిన్ననాటి నుండి బడిలో నేర్చుకోవలసినటువంటి పాఠాలు ఇవే అని సాతాను లోక జ్ఞానాన్ని హైలైట్ చేసింది, దేవుని జ్ఞానాన్ని మత గ్రంథం అని తొక్కేసింది. దేవుడేమనుకున్నాడంటే లోక జ్ఞానం వెరిది, ఈ లోక జ్ఞానం కంటే దైవ జ్ఞానమే గొప్పది, దీనిని మీరు మీ సంపాదన అంతా ఇచ్చి నేర్చుకోవాలి ఎందుకంటే అంత గొప్పది అని దైవ జ్ఞానం యొక్క గొప్పతనాన్ని దేవుడు ప్రపంచ ప్రజలకు తెలియజేయాలని దేవుడు క్రైస్తవుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. క్రైస్తవుడు అంటే పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగిన వాడు అన్నది ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. లోక జ్ఞాని ఏ విషయం చెప్పినా దానికంటే గొప్పది క్రైస్తవుడు చెప్పాలి అన్నది క్రైస్తవులు ముందు తెలుసుకోవాలి. అందుకే డైరెక్టర్ గారు లోకంలో ఏ గొప్ప సంగతైనా ఎంత గొప్పది ఎవరు చెప్పినా నువ్వు చెప్పింది సరైంది కాదని, నాకంటే నీకు గొప్పది తెలియదని, లోకంలో ఉన్న ఏ సంగతైనా చాలా చిన్నదే అని మనిషి చెప్పే ప్రతి విషయాన్ని కూడా వీడు చాలా వెరుబాగులోడు, వీడికి పిచ్చి పట్టిడు మాట్లాడుతున్నాడు అన్నట్టుగా మరి డైరెక్టర్ గారు అనేక మందిని నిరూపించడం కూడా మీరు చూస్తున్నారు. బైబిల్ కలిగినటువంటి క్రైస్తవుడు లోకంలో ఉన్నటువంటి లోక జ్ఞాని కంటే గొప్పగా దైవ జ్ఞానం బోధించాలన్నది దైవ సంకల్పం. లోక జ్ఞానాన్ని దేవుడు వెరిది అని అన్నాడు. లోక జ్ఞానమును దేవుడు వెరిదానిగా చేసి ఉన్నాడు. మొదటి కొరింది మొదటి అధ్యాయం 20వ వచనం, దేవుడు ఈ లోక జ్ఞానమును వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా, తెలీదా మీకు? దేవుడు ఈ లోక జ్ఞానమును వెర్రితనముగా చేసి ఉన్నాడు. లోక జ్ఞానము వెర్రిది, కానీ ఈరోజు లోక జ్ఞానం కలిగినటువంటి
వెర్రివాడు సమాజానికి ఎంతో కొంత మేలు చేసాడు కంప్యూటర్ కనిపెట్టాడు బల్బు కనిపెట్టాడు మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏమండి కార్లు సైకిళ్ళు ఫ్రిజ్లు టెలివిజన్స్ ఇవన్నీ ఎవడు చేసినవి పిచ్చోడు చేసినవి వెర్రివాడు చేసినవి వెర్రివాడే లోకానికి మేలు చేస్తే వెర్రి జ్ఞానము కలిగిన వాడే లోకానికి ఇన్ని చేస్తే దైవ జ్ఞానం కలిగినటువంటి మహా జ్ఞానం కలిగి ఉండవలసినటువంటి క్రైస్తవులు లోకానికి ఎంత చేయాలి ఒక పిచ్చోడు ప్రపంచానికి ఇన్ని చేస్తే లోక జ్ఞానం ఉన్న వెర్రివాడే ప్రపంచానికి కావాల్సిన అనేకమైన వాటిని అందించగలిగినప్పుడు దైవ జ్ఞానం కలిగినటువంటి క్రైస్తవుడు ప్రపంచానికి ఇంకెంత గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలి ఇంకెంత గొప్ప గొప్ప సంగతులు అందించాలి అందుకే దేవుడు క్రైస్తవుడు చాలా గొప్పవాడు వాడు ఎంత గొప్పవాడు అంటే సమస్తము కూడా క్రైస్తవుని పాదాల క్రిందే ఉండాలి అని దేవుడు ఆశపడ్డాడు మరి ఈ రోజు శాస్త్రవేత్తల్లో ఒక శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ ఈ న్యూటన్ కనిపెట్టినటువంటి సిద్ధాంతం ఏంటంటే గ్రావిటీ ఆకర్షణ ఆకర్షణ అనే దీనిని ఐజాక్ న్యూటన్ చెప్పాడు అసలు ఎవరు చెప్పాలి ఆ క్రైస్తవులు చెప్పాలి లోకంలో మనిషి ఏ శాస్త్రం గురించి చెప్పినా ఈ శాస్త్రం క్రైస్తవుడే చెప్పాడండి అని ముందు చెప్పవలసినటువంటి ఇది క్రైస్తవుడైతే క్రైస్తవులు బైబిల్ పరిశోధించక బైబిల్ యొక్క గొప్పతనం తెలుసుకోక బైబిల్ అర్థం కాక బైబిల్ గురించి ఎవరు చెప్పలేదు ఈ 20వ శతాబ్దంలో జైశాలి పీడి సుందరరావు గారు తప్ప ప్రపంచంలో ఇంతవరకు ఎవడు బైబిల్ గొప్పదని ఎవరు చెప్పలేదండి అందుకే నేను మొన్న ఒకసారి చెప్పాను మీకు మళ్ళా చెప్తాను అందరూ బైబిల్ని బైబిల్ అని చెప్పారు బైబిల్ ఏమంటారు బైబిల్ అని చెప్పారు డైరెక్టర్ గారు అలా చెప్పలేదు సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ చాలా మంచి మాట అండి ఇది బైబిల్ అని చెప్తే బైబిలా సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అంటే అప్పుడు అప్పుడు చెప్పుడు అనమానండి బైబిల్ అంటే ఎలాగుంటది బైబులా సకల శాస్త్రాలను అధిగమించిన బైబుల్ ఇప్పుడు అనమానండి ఆ మాట చూసారా ఇప్పుడు అనలేడు బైబిల్ అంటే అంటాడు సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అంటే అంత గొప్పదేటి చూసారా అలాగుంటది అదే బైబిల్ అంటే బైబులా అన్నట్టుంటది బైబిల్ని ఎవరు అంత గొప్పగా చెప్పలేదు కానీ ఆకర్షణ గురించి ఐజాక్ న్యూటన్ చెప్పాడట ఏమని భూమికి ఆకర్షణ శక్తి ఉంది దానికి ఒక ఉదాహరణ చెప్పాడు ఏమని యాపిల్ పండు అట యాపిల్ పండు పడుతుందట అందరూ చూస్తున్నారట మన ముందు పడింది యాపిల్ పండు అప్పుడు మనం ఏం చేస్తాం మన పైకి చూడం యాపిల్ పండు ఎవరి చెట్టు నుండైనా పడింది అనుకోండి అదే మనమే చూసామనుకోండి ఎటు చూస్తాం పైన చూస్తామా కిందకు చూస్తామా పక్కకు చూస్తామా చెప్పండి మీరే గొప్పది పైనుండి పడగానే ముందు మనం కిందకు చూడం ఎవడైనాడేమో పక్కకు చూస్తాం చూసారా అంటే మనం ఎలా తోలు
ఆడు బైబిల్ని దొంగిలించిన మిలేనియం మహనీయులైతే మనం యాపిల్ పండ్లు దొంగిలించిన క్రైస్తవులం. అంతే కదండి, పండు పండు వెంటనే అందరూ చూశారు కిందకి. కొంతమంది చూస్తారు ఎవడైనా ఉన్నాడేమో అనుకొని జాగ్రత్త రుమాలు వేసి మెల్లికి తీస్తారు. కానీ అతను పడిందాన్ని ఎందుకు అసలు పైనుండి ఎలా పడింది అని ఆలోచించి మళ్ళీ మరలా పైకి ఇసిరాడట, మళ్ళా కింద పడిందట, పైకి ఇసిరాడ మళ్ళా కిందకు పడింది. ఎందుకు పడింది, ఎందుకు పడింది, ఎందుకు పడింది, ఎందుకు పడింది, ఎందుకు పడింది, ఎందుకు పడింది, ఎందుకు పడిందంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది. ఐజాక్ న్యూటన్ చెప్పిందండి, భూమికి ఆకర్షణ శక్తి ఉంది. కానీ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అన్నది రెండో పాయింట్. అది అసలు పాయింట్ ఒకటి ఉంది, అదేంటది? అది క్రైస్తవుడికే తెలుసది. రెండో పాయింట్ ఒకటి ఉంది, భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అన్నది న్యూటన్ చెప్పిన రెండో పాయింట్. అది అసలు పాయింట్ కాదు. అది ఎందుకు పడిందో తెలుసా? ఎందుకు పడిందో దేవుణ్ణి అడుగుదాం. నాయన, పండు ఎందుకు కింద పడింది? జామ పండు అయినా, యాపిల్ పండు అయినా, బత్తాయి పండు అయినా, నారింజ పండు అయినా, ద్రాక్ష పండు అయినా, ఏండి ఏదైనా ఎందుకు కింద పడింది? యాపిల్ పండు పడితేనే ఆకర్షణ శక్తి అన్నాడు. ఇంకా అతను యాపిల్తో ఆగిపోడు, నేను స్టార్ట్ చేశాను. మొత్తం ఎన్ని పళ్ళు అయితే ఉన్నాయో అన్ని పళ్ళు గురించి ఇప్పుడు ఆలోచించాలి మనం. ఎందుకు ఇవన్నీ కింద పడుతున్నాయి? ఎందుకు కింద పడుతున్నాయంటే దేవుడు చెప్పాడు ఏమని కీర్తన గ్రంథం 8వ అధ్యాయం. వాళ్ళు ఒకటి చెప్తే మనం ఒక 6-7 చెప్పాలి కదండి. కీర్తన గ్రంథం 8వ అధ్యాయము మూడవ వచనం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగు చేసిన నక్షత్రములను చూడగా, అవును అవును, అది ఏం జరిగిందటండి? ఎందు వచనంలో వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. ఎందుకు పాదం మీద పడింది చెల్లమ్మ చెప్పండి? ఎవడు రాసిండండి నీ పాదం మీద పుట్టుమత్తనే చెల్లమ్మ అనని? అర్థమైందా? మీ పాదం మీద పుట్టుమత్త నే చెల్లమ్మని ఆయన అన్నాడు. దేవుడేమన్నాడు? పుట్టుమత్త కాదు, ఏ పండైనా నీ పాదముల కింద ఉంచాడట. భూమికి ఆకర్షణ శక్తి ఉందని పడుతుందా పండు? జాగ్రత్త వినండి, భూమికి ఆకర్షణ శక్తి ఉందని పండు పడుతుందా? నీ పాదం భూమి మీద ఉన్న కనుక పండు పడుతుందా? ఏంటి ఎందుకు? దేవుడు ఎక్కడ ఉంచాను అన్నాడు? ఏమేమి ఉన్నాయి చదవండి అక్కడ. ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించున్నటువంటి వాటిని అన్నింటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. పాదముల క్రింద ఉంచావు. నువ్వు పాదము క్రిందే ఉండాలి. అది దేవుడు
ఎందుకు పాదముల క్రింద ఉంచాడంటే నువ్వున్నావని అదందా నువ్వున్నావు గనుక అది ఎక్కడ పడాలి నీ పాదాల దగ్గర పడాలి అదందా పాయింట్ చెప్తాను జాగ్రత్తనండి నువ్వున్నావు గనుక ఎక్కడ పడాలి అది నువ్వున్నావు గనుక పాదాల కింద పడాలి నువ్వు ఇంతక ఎక్కడ ఉన్నావు ఆ భూమి మీద నువ్వు ఉన్నావు గనుక పాదం కింద పడాలి అది అర్థమైందా మరి మిగిలినటువంటి గ్రహాల్లో యాపలు పండిసిరారు అనుకోండి ఏమవుతది అది ఆ కింద పడుతది ఏంటి పడదు ఎందుకు పడదు ఆ ఆకర్షణ శక్తి కాదు నువ్వు అక్కడ లేవు గనుక అదేంది మీకు పాయింట్ నువ్వు లేవు గనుక అక్కడ పడదు నీకు దేవుడు ఎక్కడ ఇచ్చాడు అవకాశం ఉండమని భూమి మీదే ఇచ్చాడు గనుక నువ్వు భూమి మీదే ఉన్నావు గనుక ఏదైనా ఎక్కడ పడాలి ఆ సూర్య చంద్ర నక్షత్రాలను ఎందుకు చేశారట సూర్య చంద్ర నక్షత్రాలను ఎందుకు చేశారట దేవుడు దేని మీద వెలిగివడానికి భూమి మీద వెలిగివడానికట సూర్య చంద్ర నక్షత్రాలు ఎందుకు చేశాడు దేవుడు భూమి మీద వెలుగుచ్చుటకు భూమి మీదే ఎందుకు వెలిగివ్వాలి అవి భూమి మీద నువ్వు ఉన్నావు గనుక ఆకాశంలో ఉన్నవైనా భూమి మీదకే వెలిగివ్వాలి భూమి మీద కరిగించినవి ఏవైనా భూమి మీదే పడాలి ఎందుకు నువ్వు ఉన్నావు గనుక సమస్తమును పాదాల క్రింద ఉంచాడు ఆకర్షణ ఉన్నది అన్నది మొదటి రెండో పాయింట్ నువ్వు ఉన్నావు గనుకనే పడుతుంది అన్నది మొదటి పాయింట్ నువ్వు ఉన్నావు గనుక పడుతుంది నీ గురించే దేవుడు చేశాడు నీ పాదాల కింద దేవుడు ఉంచాడు దేవుడు సమస్తమును కలిగించి నీ పాదాల కింద ఉంచాడు అన్నది నువ్వు తెలుసుకొని దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క కార్యక్రమాలను ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు చెప్పాలి ఆకర్షణ ఉన్నదనే చెప్పలేదు నువ్వు కొన్ తర్వాత పాయింట్ అయినా చెప్పావా అంటే ఇప్పుడు తెలిసింది కనుక ఇంకా చెప్పాలి తప్పదు ప్రియమైన దేవుని పిల్లారా దేవుడు అందుకే ఏమనుకుంటా తెలుసా నా పిల్లల పాదాల క్రింద ప్రకృతే కాదు ఇంకేముండాలో తెలుసా ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం 20 ఆయన బలాత్సయం చేత క్రీస్తును మృతుల్లోని లేపి సమస్తమైన ఆధిపత్యము కంటను అధికారము కంటను శక్తి కంటను ప్రభుత్వము కంటను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నారు మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము ఏది ప్రభుత్వమైన అధికారమైన ఈ యుగమునందే కాదు రాబో యుగమునందే కాదు పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో ఎత్తుగా పరలోకమునందు ఆయనను తన కూడిపార్చుకుని కూర్చుండబెట్టుకొని ఉన్నాడు మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి ఎవరి పాదాల కింద ఉందటండి ఎవరి పాదాల కింద ఉంది సమస్తమును ఆయన పాదాల క్రింద ఎవరి పాదం ఇప్పుడు చెప్పండి ఏ పాదం అని ఏ పాదం ఇది ఏసుపాదం అంటే ఆయన అనుకున్నాడు ఇప్పుడు మీకు పొరపాటైపోతు చెప్తే ఏసుపాదం అంటే ఎవరు ఎక్కడ ఉంచాడటండి మళ్ళా చదవండి 20 ఇరవై రెండు
మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను ఆ సంగము ఆయన శరీరము సమస్తము ఆయన పాదాల కింద ఉంచేటటండి ఆ సంగం ఎవరు ఆ సంగము ఆయన శరీరము సంగం ఎవరు శరీరం ఆయన శరీరం అంటే ఎవరు ఆ మనం శరీరంలో పాదం ఎక్కడ ఉంటది ఆ కేంద్రం ఉంటది ఇప్పుడు పాదాలు మనమైతే శరీరం ఎవరు నాకు తెలుసండి మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఏం చెప్పేస్తారు కొత్త పాయింట్ అని పాదాలు మనమైతే శరీరం ఎవరు అంటే అప్పుడు మీరేమనాలి అది అడగానండి మీ లైన్లో ఉన్నారు లేదా మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాను నేను ఆ పాదాలు మనమే శరీరం మనమే చేతులు మనమే ఆ తలవరు శిరస్సు ఎవరు యేసుక్రీస్తు శిరస్సు ఎవరు యేసుక్రీస్తు అంటే ఇప్పుడు సమస్తము ఎవరి పాదముల కింద ఉండట ఆ ఆ సంగము అనే ఈ శరీరము యొక్క పాదాల క్రింద ఏముంచాడు సమస్త ఉంచాడు అంటే యాపిల్ పండైనా బత్తాయి పండైనా నారింజ పండైనా ఏ పాదం కింద పడాలి ఆ అధికారమైన ఆధిపత్యమైన జ్ఞానమైన ఏదైనా ఎవరి పాదాల కింద ఉంచాడు ఆయన ఆ మన పాదాల కింద ఉంచాడు అంటే సమస్తం ఎవరి పాదాల కింద ఉంది నీ పాదాల కింద ఉంది అంటే నీ పాదాల కింద సమస్తము ఉందంటే నువ్వు నీకు ఎంత తెలుసు ఉండాలి సంఘానికి నీకు అంత తెలుసా ఈరోజు సంఘం అని చెప్పుకుంటున్నటువంటి సంఘాలకు ఏం తెలుసు అని ఆలోచిస్తే ఏం తెలీదు అల్లెలోయ ప్రయోజనాడు తప్ప ఈరోజు సంఘానికి ఏం తెలిసి ఉండాలి సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి అంటే సంఘం పాదముల కింద మొత్తం మహాజ్ఞానం ఉంది అధికారం ఉంది ఆధిపత్యం ఉంది అందుకనే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాధికారులను మరి అమెరికా ప్రెసిడెంట్ని లేకపోతే ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి మరి ఎవరైతే ఉన్నారో అధికారులు అలాంటి వారిని కూడా మనం ఈరోజు సవాలు చేయగలుగుతున్నాం ఈరోజు జయశాలి పిడి సుందరరావు గారు చేస్తున్నది అదేనండి ఏమండి ఎవరు ఒబామా అంటాం ఏమండి జార్జ్ బుష్ అమెరికా నిన్ను కాపాడేది ఎవరు ఏమండి టోనీ బ్లెయిర్ వీళ్ళందరికీ ఎందుకు మనం లెటర్స్ రాసి మనం జాగ్రత్త అని చెప్తున్నాం సమస్తం ఎవరి పాదముల కింద ఉంది ఆ అంటే మీరెవరు మీరేనండి అసలు పవర్ అంటే ఎవరు మీరే సంఘం అంటే సూపర్ పవర్ అన్నమాట సంఘం అంటే సామాన్యమైనది కాదు సంఘం అంటే ఈ సంఘానికి టోటల్గా సబ్జెక్ట్ తెలియాలి బైబిల్ తెలియాలి మహాజ్ఞానం తెలియాలి ఈ సంఘం దగ్గర అధికారం ఉంది ప్రపంచంలో ఏ సబ్జెక్ట్ అయినా ఎలాంటి విషయాన్నైనా సరే మీరే చెప్పగలగాలి పరిపూర్ణులైన వారి మధ్య మీరే జ్ఞానాన్ని బోధించాలి కనుక ప్రకృతిని ఎలాగైతే పాదాల కింద ఉంచాడో ఆ యేసు కలిగించిన ప్రకృతే నీ పాదాల కింద కాదు ఆ యేసుకున్నటువంటి అధికారాన్ని కూడా అది ఎవరి పాదాల కింద పెట్టాడండి సంఘం అనే శరీరం మన పాదాల కింద ఉంచాడటండి అంటే ఎందుకు ఉంచాడు ఇంత అధికారం ఎందుకు ఇచ్చాడు సంఘానికి ఎందుకు ఇచ్చాడు ఇంత అధికారం నీ పాదాల కింద ఎందుకు ఇచ్చాడు ఈ శక్తి నువ్వే చెప్పాలి నువ్వే వెళ్ళాలి నువ్వే ప్రకటించాలి ఇంత గొప్ప అధికారం సంఘం అనేటటువంటి మనకు ఇస్తే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలే గొప్పవారు అనిపించుకొని గొప్ప గొప్పవి చెబుతున్నారు అనుకుంటున్నారు కానీ ఈరోజు గొప్ప సంగతులు చెప్పాలనుకునేటటువంటి వ్యక్తి అంటూ ఉంటుంది క్రైస్తవుడు మాత్రమే చెప్పాలండి
ప్రేమ దేవుని పిల్లరా అందుకే ఈ రోజు క్రైస్తవుడు అంటే మహా జ్ఞాని పరిపూర్ణుడు పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించేవాడు అనే పరిస్థితి నిజంగా జయశాలి పీడిస్తున్నారా గారు బోధించిన తర్వాతే ప్రతి క్రైస్తవుడు ఈ రోజు చెప్పుకుంటున్నాడు ఈ రోజు మనం బైబిల్ పట్టుకొని రోడ్డు మీద నడడానికి కూడా మన సిగ్గుందండి ఒకానొక టైంలో సిగ్గుపడి ఉంటారేమో కానీ ఇప్పుడు బైబిల్ పట్టుకొని నడుస్తుంటే మీకు ఎలాగుందంటే గొప్ప గర్వం గొప్పగా ఉంది ఏమనుకున్నా చేతిలో ఉన్నది ఏటో తెలుసా బైబిల్ అలాగుందండి కారణం బైబిల్ యొక్క గొప్పతనాన్ని ప్రపంచంలో ఇంతవరకు ఎవరు చెప్పలేదు అయితే బైబిల్ యొక్క గొప్పతనాన్ని చెప్పవలసినటువంటి క్రైస్తవుడు ఈ రోజు కింద స్థానంలో ఉన్నాడు వెర్రివాడు పైకి వెళ్ళిపోయాడు అంతరిక్షంలోకి వెళ్ళిపోయాడు ఆకాశంలోకి వెళ్ళిపోయాడు పైకి వెళ్ళిపోయాడు ఈ రోజు శాస్త్రవేత్త పేర్లేమో మారు మ్రోగుతున్నాయి క్రైస్తవుడు ఒక పేరు చెప్పరండి క్రైస్తవుల పేరు చెప్పరండి కారణం క్రైస్తవులు ఇంతవరకు బైబిల్ యొక్క గొప్పతనాన్ని సరిగ్గా వివరించలేదు కనుక మన తరంలో మనం బోధించాలండి ఈనాడు పేపర్ గాని వార్త పేపర్ గాని లేకపోతే టీవీ న్యూస్ల్లో గాని అప్పుడప్పుడు శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి కొన్ని కొన్ని సంగతులు చెప్పేటప్పుడు మనం ఏం చేయాలి తెలుసండి నిజంగా చెప్తున్నానండి వాడు ఈ రోజు ప్రకటించేసరికి రెండో రోజు హెడ్డింగ్ లో నీ ఫోటోతో నీ పేరుతో పాటు ఆ విషయానికి సమాధానం చెప్పాలి అంతరిక్షంలో నుండి ఏదో వచ్చేస్తుంది అది భూమి మీద పడిపోతుందని గాని మొదటి రోజు రాశాడు అనుకోండి రెండో రోజు ఏం చేయాలి మీరు ఫ్రంట్ పేజీలో ఒక లక్ష రూపాయలు వచ్చేవారు వేదం అన్నది వేదవల్లారా అది ఏది పడదు దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదు నీకేం కావాలంటే నీకు అది నేను రాసిచ్చేస్తాను ఇది ప్రపంచానికి సవాల్ బైబిల్ విసిరినటువంటి సవాల్ ఇట్లు క్రైస్తవుడు అని రాసేవనుకో ఏ విషయం చెబుతున్నా మీరేమైపోవాలి నిజంగా మనకు అలాంటి న్యూస్ మీడియా ఎవడూ లేడండి నేను చాలా రోజులుగా ఆలోచిస్తుండేవాడిని మనమేదో పత్రికలు రాసుకొని మనమేదో కరపత్రాలు పంచకూడదు అవతల వ్యక్తి ఈనాడులో రాశాడు అనుకోండి రెండు రోజు హెడ్డింగ్ లోను మనమే రాస్తాం ఏమని నువ్వు చెప్పింది తప్పు ఇట్లు క్రైస్తవుడు బా ఎవడరా ఈ క్రైస్తవుడు ఏది చెప్పినా ఇటు ఎవడు మధ్యన వచ్చేస్తున్నాడు రా ఎందుకు ఇలా వస్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు అంటే పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించేవాడు క్రైస్తవుడు అని ఈరోజు మనమే చెప్పాలండి అందుకే చూడండి ఆడెవడో దేవుడు లేడని అన్నాడు ఏమండి స్టీఫెన్ విలియం ఆడన్నాడు ఏమని ఈ సృష్టి దానికదే కలిగింది దేవుడు చేసింది కాదు అంటే ఎవడు మాట్లాడాడు కాదండి ఇప్పుడు ఎవరు మాట్లాడారు మనం మాట్లాడాలండి అందుకే ఈరోజు మనమే చెప్తున్నాం పోటీకి రారా బాబు అని ప్రేమని దేవుని పిల్లరా ప్రపంచంలో శాస్త్రవేత్తలు ఏది చెప్పిందైనా అది మనం ఖచ్చితంగా నువ్వు చెప్పింది బైబిల్లో నుండి నువ్వు కాపీ కొట్టే చెప్పావు అన్నది మీరు చెప్పాలండి అలా చెప్పాలి అంటే మీకు బైబిల్ మీద మంచి పట్టు ఉండాలి అందుకే లాస్ట్ వీక్లో నేను లాస్ట్లో ఒక మాట చెప్పాను ఈరోజు శాస్త్రవేత్తలు ఏది చెప్పినా అది ఇందులో ఉంటుంది ఎందుకుంటుంది అది ఎందుకుంటుంది చెప్పండి శాస్త్రవేత్తలు ఏం చెప్పినా అది ఎందుకు బైబిల్లో ఉంటుంది ఇంకా సకల శాస్త్రాలను బైబిల్ అధిగమించింది కాబట్టి ఇంకా చెప్పండి దేవుడు ముందుగా బైబిల్లో రాయించాడు కాబట్టి ఇది మంచిదే బైబిల్ కాపీ కొట్టి రాశారు ఇంకా చెప్పండి బైబిల్లోనే ఎందుకుంటారు సైన్స్ శాస్త్రవేత్తలు ఏం చెప్పినా ఇంకా అది కరెక్టే అది కరెక్టే ఆ సైన్స్ బైబిల్లో లేనిది ఏది లోకంలో లేదు కాబట్టి
బైబిల్లో ఉన్నదేది లోకంలో ఉండదు. బైబిల్లో లేనిది లోకంలో ఉంటది. ఇది అలా నువ్వు ఏదైనా చెప్తే ఒక కొత్త సిద్ధాంతం, అప్పుడు మేము ఏమంటాం, నువ్వు శాస్త్రవేత్తను ఒప్పుకుంటాం. ఏండి రాగల వాటిని మాకు తెలియజెప్పుడి, అప్పుడు మేము మీరు జ్ఞానులని మేము ఒప్పుకుంటాం అని అన్నాడు. ఎక్కడో చదవండి నూటన యశగ్రంథ 47 41 22 జరగబో వాటిని విశదపరిచి మా ఎదుట తెలియజెప్పుడి, పూర్వమైన వాటిని విశదపరచుడి, మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి, లేని ఎడ్ల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి, ఇక మీదట రాబో సంగతులను తెలియజెప్పుడి, అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము. ఎప్పుడు ఒప్పుకుంటాం మనం? ఆ బైబిల్లో లేని ఒక కొత్త విషయం నువ్వు చెప్పగలిగితే అప్పుడు నిన్ను మేమేమని ఒప్పుకుంటాం? శాస్త్రవేత్తలను ఒప్పుకుంటాం. అర్థమైందా? భవిష్యత్తు చెప్పేవాళ్ళు దేవుళ్ళు అనుకుంటున్నారు కదా, అందుకే నువ్వు భవిష్యత్తు చెప్పేవాడు అయితే దేవతలను ఒప్పుకుంటావని అన్నావు. అదే నువ్వు బైబిల్లో లేని విషయం చెప్పేవాడు అయితే ఏమని ఒప్పుకుంటాం? నువ్వు శాస్త్రవేత్త. ఈరోజు ఒక వ్యక్తిని శాస్త్రవేత్తగా గుర్తించాలి అంటే ఆ వ్యక్తి బైబిల్లో లేనిది చెప్పమనండి. బైబిల్లో లేనిది ప్రపంచంలో ఎవడు చెప్పలేడు. కారణం నువ్వేం చెప్పినా అది బైబిల్లో ఉంటది. నువ్వేం చెప్పినా చాలాసార్లు మీకు ఒక అనుమానం వచ్చిందో లేదో, మాకు వచ్చింది అనుమానం. ఏమని? సూర్య చంద్ర నక్షత్రాలు భూమి, మరి మిగిలిన గ్రహాల గురించి దేవుడు చెప్పలేదేటండి అని మీకు అనుమానం వచ్చింది ఎప్పుడైనా బైబిల్లో? ఏంటి గ్రహాల గురించి ఎక్కడైనా ఉందా అని ఎప్పుడైనా మీకు అనుమానం వచ్చిందా లేదా? మరి బైబిల్లో ఉందంటారు 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 ఉందంటారు, మరి ఇంతకీ గ్రహాల గురించి దేవుడు ఎప్పుడు చెప్పలేదేటి? ఎక్కడుందా 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 అని మీరు ఆలోచించారా ఆలోచించలేదా? ఏండి కానీ మొన్నే గురువుగారు చెప్పారండి మీ పాఠంలోనే ఆదికాండంలో. ఎక్కడ చెప్పారు చెప్పండి? బా వెరీ గుడ్ రా, వెరీ గుడ్ రా, నీది మంచి బల్బు రా, వెరీ గుడ్ వెరీ గుడ్, బాగా చెప్పవరా. నేను అప్పుడే నోట్ చేశాను అది చెప్పిన వెంటనే. ఎక్కడుంది? ఆదికాండం 2:1. ఆదికాండం 2:1 చూడండి ఎంత బాగుందో. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహము, వాటిలోనున్న సమస్త సమూహాలట. అంతేనా? అంటే మామూలు కాదండి సమూహం అంటే. వాటి వాటి కాలంలో నక్షత్ర రాశులు వచ్చినట్లు నువ్వు చేయగలవా అని అక్కడ సమూహం అని చెప్తాడు. సప్తర్షి నక్షత్ర మండలములను, వాటి ఉపనక్షత్రములను బంధించగలవా, ఇప్పగలవా, వాటి వాటి కాలములలో నక్షత్రవాసులు వచ్చినట్టు చేయగలవా, వాటి సమూహము అని ఉంటుంది ఒక దగ్గర. ఎక్కడుంది? 38 వాటిని సమూహమును బయలుదేర చేసి. ఎక్కడుంది? ముప్పై
కృత్తిక నక్షత్రం నువ్వు బంధింపగలవా? మృగ శీర్షిక కట్టలు నువ్వు ఇప్పగలవా? వాటి వాటి కాలం నక్షత్ర రాశులు వచ్చినట్లు చేయగలవా? సప్తర నక్షత్రం వాటి ఉప నక్షత్రం నువ్వు నడిపింపగలవా? ఇది కరెక్ట్ అండి. వాటి సమూహములుగా ఆయన బయలుదేర చేసి అని ఉంటది బైబిల్లో. ఎక్కడుంది అది? అది ఎక్కడ ఉండదు. ఇంకో దగ్గర ఎక్కడో ఉంటది అది. యెషయా గ్రంథంలోనే ఎక్కడో ఒక దగ్గర యెషయా నలభై ఇరవై ఆరు అమ్మ అక్కడే ఉంది. మీ కన్నులు పైకెత్తి చూడండి ఒకసారి, కై పైకెత్తి లైట్లు దాటిపోయిన తర్వాత వీటిని ఎవడు సూచించాను? వీటి లెక్క చెప్పున, వీటి సమూహములను బయలుదేర చేసి ఏమున్నాయటండి? వీటి సమూహములు బయలుదేర చేసి అంటే ఏవే ఏవే ఉన్నాయి ఇక్కడ సమూహాలు అంటే ప్రతి నక్షత్ర మండలం, ఆ నక్షత్ర మండలంలో ఎన్నో సమూహాలు ఉన్నాయి. అందుకే ఆదికాండం 2వ అధ్యాయం మొదటి వచనంలోనూ కొట్టుపాడేశాడండి. కానీ మనం చదివాం కానీ గెంతీసాం. ఇంకెక్కడో ఉంది కావాలి, ఇంకా క్లియర్గా అంగారకుడు అని ఉండాలని అనుకున్నాం మనం. ఏమనుంది? ఆకాశము భూమియు వాటిలోనున్న సమస్త సమూహము. సమూహం అంటే ఏంటనుకున్నారు? సమూహం అంటే గుంపు, పక్షుల గుంపు, మేకల గుంపు, ఏంటి పులుల గుంపు, కుక్కల గుంపు, ఇవన్నిటి గుంపులు గుంపులు. నక్షత్రాలు, గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, ఉపనక్షత్రాలు, నక్షత్రాలు ఉపనక్షత్రాలు అంటే ఒక్కొక్క దానికి లింకప్ అయి ఉన్నాయి. చాలా ఉన్నాయి ఇవన్నీ. ఇవన్నీ సమూహాలు అంటే అంతరిక్షంలోనికి కానీ ఒకసారి బుర్ర పెట్టామంటే బాబు ఒక సమూహం కాదు, సమూహాలు సమూహాలు ఉన్నాయి. వాటి వాటి కాలాల్లో రావాలి. ఏ కాలం అదే? ప్రేమని దేవుని పిల్లరా, ఎప్పుడో 6040 సంవత్సరాల క్రితం వచ్చిందట ప్రపంచ ప్రళయం అని ఏదో చెప్తాడు 2012 సినిమా తీసి. ఏమండి 6012లో వచ్చిందని ఈడికెలా తెలుసు? ఆదాం పుట్టే నేటికి ఎంత ఎంత అవుతుంది అంటున్న? సుమారు 6000 అంటున్నాడు. ఈడికి 12లో వచ్చిందట. అంటే అప్పుడెవరున్నారు అంటే ఈడేదో పిటక చెప్పాడు, దాన్ని ప్రపంచం అంతా నమ్మింది, అది పేపర్లో ప్రకటించాడు, అది దాన్ని చూశాడు, ఇంకోటి సినిమా కూడా తీశాడు, సినిమాలో కూడా సంగతి చెప్పాడు. కానీ విషయం ఎవరు చెప్పాలి? మనం చెప్పాలి. క్రైస్తవుడు పాదాల క్రింద సమస్తమును ఆయన ఉంచినప్పుడు ప్రపంచంలో ఎలాంటి విషయాన్నైనా సరే ఈరోజు క్రైస్తవుడే బోధించాలండి. ప్రేమైన దేవుని పిల్లరా, ఈరోజు శాస్త్రవేత్తలు చెప్పుకుంటున్నటువంటి ప్రతి వారు వారి పరిశోధనలో వాళ్లకు ఉండవలసి వాళ్లకు ఉండేది ప్రేరణ అయితే, ఆ ప్రేరణ ప్రతి సైంటిస్ట్కి ఉన్నది వెనక బైబిల్. బైబిల్ కాపీ చేసి చెప్పాడు, అందుకనే సింహగర్జన మొదటి పేజీలో ఉంటుంది. శాస్త్రవేత్తలు ఎన్ని కాపీ చేసి చెప్పారు, ఎంతోమంది శాస్త్రవేత్తలు ఉన్నారు, ఎన్నో సంగతులు చెప్పారు, అవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయని మనం నిరూపించాం. ఒకవేళ ఇంకేదైనా కొత్త సంగతి చెప్పాలనుకున్నాం అనుకో నువ్వు, అప్పుడు కూడా మనం ఏమంటాం? అది కూడా చూపిస్తాం బైబిల్లో. ఏదైనా చూపిస్తావా? ఏదైనా చూపిస్తా, నీ ఇష్టం వచ్చింది తీసుకురా. ప్రతి దానిని మనం బైబిల్లో చూపించగలం. కారణం బైబిల్లో దేవుడు రాయించాడు. బైబిల్ కలిగించింది దేవుడు. దేవుడు కలిగించినటువంటి ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా దేవుడు బైబిల్లో రాశాడు. ముందు మనిషి గురించి రాశాడా, ప్రకృతిలో ఉన్నది రాశాడా? బైబిల్లో ప్రకృతిలో ఉన్నదే రాశాడు. ఆది యందు ఏం చేశాడో రాశాడు. ఆది యందు ఏం చేశాడు ఆయన? ఆది యందు ఆయన ప్రారంభించినప్పటి నుండి ఏం చేశాడో ప్రారంభం నుండి బైబిల్లో ఉంటే ప్రకృతి పుట్టుక నుండి బైబిల్లో దేవుడు రాస్తుంటే నువ్వు ఏం చెప్పినా ఎందులో చెబుతావు? ప్రకృతిలోని చెప్తావు. ప్రకృతిలో నువ్వు ఏం చెప్పినా ఎందులో ఉంటుంది? ఎందుకుంటుంది?
ఆయన ఆది నుండి రాశాడు గనుక ఏ దినం నుండి ప్రకృతిలో దేనిని ఎలా చేసాడో ఆయన రాసినప్పుడు నువ్వు ఏం చెప్పినా ఏం చెప్తావు ఆరు దినాల్లో ఏం జరిగిందో చెప్తావు అంటే ఈ ఆరు దినాల్లో ఏం జరిగిందో నువ్వు చెప్తావు తెలుసుకొని చెప్తావు నువ్వు పరిశీలించి పరిశోధించి చెప్తావు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు పరిశోధన చేసి నువ్వు తెలుసుకుంటావు కానీ బైబిల్ ను తెలుసుకుంటే నువ్వు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు బైబిల్ ను తెలుసుకుంటే ప్రకృతిలో ఉన్న ఏ విషయమైనా నీకు అర్థమైపోద్ది కనుక ప్రియమైన దేవుని పిల్లారా ఈ రోజు శాస్త్రవేత్తలు అందరూ చెప్పినవన్నీ కూడా బైబిల్లో ఉన్నవే చెప్పారు కనుక బైబిల్లో ఉన్నవి చెప్పినప్పుడు అతన్ని ఎలా చూడాలి ఒక అతన్ని చూపిస్తాను మీరు ఎలా చూస్తారో ఇప్పుడు చెప్పండి మీ ఫీలింగ్లు చెప్పండి నాకు కుడి చెంప మీద కొట్టు వానికి ఎడం చెంప తిప్పండి అని ఎవరన్నారు ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు ఈ విషయం గాంధీ గారు చెప్తే బైబిల్లో ఉంది చూసి చెప్పారు అనుకుంటున్నారా బైబిల్లో ఉంది చెప్పాడు తెలియదు మాకు అనుకుంటున్నారా ఏండి చెప్పండి ఈ బైబిల్లో ఉంది చెప్పాడు అంతేనా గాంధీ గారా ఎక్కడ చెప్పారు బైబిల్లో ఉందే చెప్పారండి ఏముంది కదా గొప్ప చెప్పింది అర్థమైందా గాంధీ చెప్పిన ఈ విషయం మీకు ఎంత చీపుగా ఎంత నీరసంగా ఉంటే సైంటిస్టులు చెప్పే విషయాలన్నీ జయశాలి పిడి సుందరరావు గారికి ఎలాగుంటది చెప్పండి ఏండి ఆడ సైంటిస్టా అని గురుగారు అంటుంటారు ఎందుకంటారు అనుకున్నారు మీకు ఎంతకుందైతే నీరసంగా గాంధీ గురించి గాంధీ చెప్పాడు ఆహా ఇదా యేసుప్రభు చెప్పింది అదేనండి ఇప్పుడు యేసుప్రభు చెప్పింది కాపీ కొట్టినందుకు యేసుప్రభు చెప్పింది కాపీ కొట్టినందుకు గాంధీ గారిని ఏమనాలి చెప్పరు మీరు రాసిన పేపర్ని కాపీ కొట్టి రాసిన ఏమంటారు మీరు ఇది ఏమంటారు కాపీ పేపర్ నా పేపర్ అంటే కాపీ కొట్టి రాసేవారు అంటారు మీరు ఇలా కాపీ కొట్టిన వాళ్ళని మాస్టర్ గారు ఏం చేస్తారు డిబార్ చేస్తారు మాస్టర్ గారు ఏం చేస్తారు కాపీ కొట్టిన వాళ్ళని డిబార్ చేస్తారు అంటే మొత్తం రిన్ బార్ అనమాట ఉతకడమే అదేందా ఏం చేస్తారు మాస్టర్ గారు అంటే కాపీ కొట్టినోడిని కాపీ కొట్టినోడు డిబార్ చేస్తాడా మాస్టర్ గారు చేస్తారా ఇప్పుడు లోకంలో శాస్త్రవేత్తలందరూ కాపీ కొడుతున్నప్పుడు ఏ మాస్టర్ గారు చేయాలి డిబార్ ఎవరు మాస్టరు ఎందుకు క్రైస్తవుడు మాస్టరు పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించేవాడు ఎవరు ఈ ఆ మాస్టర్ నేనా మనమా క్రైస్తవుడు కనుక ఇప్పుడు ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలందరూ బైబిల్నే కాపీ కొట్టి దొంగిలించినటువంటి దొంగల్ని ఏమనాలి మనం ఇగో నువ్వు ఈ విషయం కాపీ కొట్టావు కనుక గాంధీ నువ్వు డిబార్ ఇగో న్యూటన్ డిబార్ ఐన్స్టీన్ డిబార్ సోక్రటీస్ డిబార్ జాన్ డాల్టన్ డిబార్ ఇంకా గెలీలియో డిబార్ షేక్స్పియర్ డిబార్ ఇంకా కార్ల్ మార్క్స్ మళ్ళీ కర్మగా డిబార్ ఐన్స్టీన్ డిబార్ చూసారా ప్లేటో డిబార్ అరిస్టాటిల్ డిబార్ ఎవరు చేయాలి ఆర్యభట్ట పట్టబుర్ర డిబార్ చూసారండి వీళ్ళందరూ ఏం చేయాలి డిబార్ చేసేయాలి ఎవరు కనుక జయశాలి పీడి సుందర గారు ఏమన్నారు బైబిల్ని మిలేని మహనీయులని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ ఎవరో తెలుసా బైబిల్ని దొంగిలించిన మిలేని మహనీయులు అంటే మొత్తం అందరిని ఏం చేశారు డిబార్
డిపార్ట్ చేశారండి వాళ్ళందరినీ చేశారేంటి మీరు నిజంగా మనం చేయలేదండి గురుగారు చేశారండి చప్పట్లు కొట్టండి అదేగా కాపీ కొట్టినప్పుడు కాపీ కొట్టినోని మాస్టర్ డిపార్ట్ చేస్తే బైబిల్ దొంగనిచ్చినప్పుడు బైబిల్నే కాపీ కొట్టినోడు మనం ఏం చేయాలి డిపార్ట్ చేయాలండి ప్రేమైన దేవుని పిల్లారా నిజంగా ఈరోజు క్రైస్తవుడు అంటే సుందరరావు గారిని చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది ఇంకా ఆయన దగ్గర బోల్డ్ ఉన్నా మీకు అర్థం అవడం లేదు ఆయన అర్థం అవడు బైబిల్ అర్థం అవ్వదు మీకు మేము అర్థం ఎందుకంటే అపార్థం చేసుకుంటాం మనం బైబిల్ లాగా ప్రేమైన దేవుని పిల్లారా ఈరోజు ప్రపంచంలో ఏ సైంటిస్ట్నైనా డిబార్ చేయవలసింది క్రైస్తవుడండి వీళ్ళందరూ బైబిల్ దొంగిలిస్తే వీళ్ళందరూ బైబిల్ దొంగిలిస్తే ఓరో పంచేద్దాంరా బైబిలే బైబిల్ని దొంగిలించారు వీళ్ళందరూ కానీ వీళ్ళందరూ బైబిల్ దొంగిలించారు కనుక బైబిల్లోనిది చెప్పి గొప్పవాళ్ళు అనిపించుకుంటున్నారు కనుక వీళ్ళు బైబిల్లోనిది చెప్పి గొప్పవాళ్ళు అనిపించుకుంటున్నారు కనుక వీళ్ళు అసలు బైబిల్లో ఉన్నదే తప్పుగా మనం చిత్రీకరిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించిన ఒకే ఒకడు ఉన్నాడండి ఆడు ఎవడు ఎస్ ఆడేమన్నాడు మనిషి కూతురుండి పుట్టాడంటే ఆడెవడు ఆడు బైబిల్కి ఎసరెట్టాలనుకున్నాడు అది థర్డ్ పార్ట్ ఇక్కడ ఆపేద్దాం